పేదల భూములను దోచుకోవడానికే ధరణి తెచ్చారంటూ సీఎం కేసీఆర్ పైన ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చిన సొమ్ము కంటే పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బే ఎక్కువని మండిపడ్డారు. బెల్ట్ షాపులు రద్దు చేసే దమ్ము కేసీఆర్ కి ఉందా అని ఈటెల సవాల్ చేశారు. ఆయనకి ఎందుకు కళ్ళమడతనమైందో, పేదను చూస్తే ఎక్కడ ఎందుకు కోపం వచ్చిందో తెలియదు, కానీ పేదల భూములు పేదలకు ఉండకూడదని చెప్పి ఎందుకనుకున్నా తెలియదు, కానీ ధరణి ధరణి వచ్చింది. ధరణి కంటే ముందు భూ ప్రక్షాళన వచ్చింది. భూ ప్రక్షాళన పేరిట ఇవాళ ఎవరి భూములు వాళ్ళకు ఉండాలని పేరిట 40 ఏళ్ల క్రితం కొనుక్కున్న భూములు 50 ఏళ్ల క్రితం కొనుక్కున్న భూములకు మళ్ళీ ఆ దొరవారి పేరే భూ కబ్జాలో వచ్చింది. ఆ దొరవారి పేరు వచ్చింది. కబ్జా కాలం తీసేసిండు. భూములకు 13 కాలములుండే విఆర్ఓలు ఉండేది మన ఊళ్ళల్లో. విఆర్ఓని తీసేసిండు, ఎంఆర్ఓకి హక్కులు తీసేసిండు, జేసీకి హక్కులు తీసేసిండు. నీకు సమస్య వస్తే కోర్టుకు పోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. నీ పక్కకే ఉంటాడు కేసీఆర్ గారు. ఆయన జిల్లా సిద్దిపేట, మీరు తెల్లాలని తప్పుతుంది సిద్దిపేటకి పోతారు. నేను అంటున్నా ఇక్కడ కట్టిండు ఒక కలెక్టరేట్ భవనం, ఇక్కడనే కట్టండి కలెక్టర్ బాబు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ సముదాయం అని చెప్పి కట్టండి. నీ అందమైన బంగ్లా చూసి సంతోషపడుతున్నాం, నువ్వు కట్టిన హోటల్ చూసి సంతోషపడుతున్నాం, నువ్వు కట్టిన ఆఫీసు సంతోషపడుతున్నాం, కానీ దాని వెనుక కన్నీళ్ళున్న విషయం మీరు మర్చిపోకండి. దాని చుట్టుపక్కల పేదవాళ్లకు 20 ఏళ్ల క్రితమో 40 ఏళ్ల క్రితమో అరెకరమో ఎకరమో దళిత బిడ్డలకు బీసీ బిడ్డలకు భూములు ఇచ్చిండ్రు, అసైన్మెంట్ భూములు ఇచ్చిండ్రు గుర్తుపెట్టుకోండి. ఈ కలెక్టర్ బంగ్లా కడితే ఇక్కడ ధరలు పెరుగుతాయి, గా గరీబులకు గా దళితులకి ఈ భూములు ఎందుకు ఉండాలని చెప్పి ఆ భూముల మీద కన్నేసిన కేసీఆర్ 350 ఎకరాల భూమిని 350 ఎకరాల భూమిని అతి చౌకగా తక్కువ ధరకు కొట్టేసిండు అక్కడ. అంటే అర్థం ఏంటంటే ఆ పేదలకు 3 కోట్ల రూపాయల ఎకరం భూమి 4 కోట్ల ఎకరం భూమి ఉండద్దు, వీళ్ళు గరీబోళ్ళు గిట్నే ఉండాలని చెప్పి ఆ 300 ఎకరాల భూమిని 350 ఎకరాల భూమిని ఇవాళ గుంజుకొని 10 లక్షలు 5 లక్షల రూపాయలు ఇచ్చి పేదల కళలో మట్టి కొట్టిన వ్యక్తి కేసీఆర్ అవునా కాదా ఎప్పుడైనా మీరు పక్కకు పోయి అడగమని చెప్పి కోరుతున్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు, మీరు కనుక పుస్తల తాళ్ళు కట్టడానికి ఇచ్చే డబ్బు, సంవత్సరానికి కళ్యాణ లక్ష్మి పేట మీరు ఇచ్చే డబ్బు 2000 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు మా ముసలి తల్లులకు మా భర్తలు వదిలిపెట్టిన ఆడబిడ్డలకు మీరు కాలు లేని వాళ్లకు చేతులు లేని వాళ్లకు మీరిచ్చే ఆ పెన్షన్ డబ్బు అంటున్నా నేను 11000 కోట్ల రూపాయలు. 2000 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తున్నావు, 11000 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇస్తున్నావు, మా రైతులకు రైతు బీమా రైతు బంధు ఈ రెండు కలిపి కూడా నువ్వు ఇచ్చే డబ్బు 12000 కోట్లు 13000 కోట్లు ఇస్తున్నావు తప్ప అంతకంటే 1 రూపాయి ఎక్కువ ఇస్తలేవు. నీ కేసీఆర్ కిట్ కలిపినా నీ పిల్లలకు భోజనం ఖర్చులు కలిపినా అంత కలిస్తే కూడా మనకొచ్చే డబ్బు 25000 కోట్లు 26000 కోట్లు. కానీ కూలీ పని చేసుకొని చిన్న చిన్న నౌకరు చేసుకొని మనం కేసీఆర్కి ఇచ్చే డబ్బు 45000 కోట్ల రూపాయలు. మనం ఇచ్చే డబ్బు ఎక్కువనా మనకొచ్చే డబ్బు ఎక్కువనా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. నేను అడుగుతున్నా కేసీఆర్ గారు, నీకు దమ్ముంటే నా ఆడబిడ్డల పుస్తకాలు తెగకుండా ఉండాలంటే, నా ఆడబిడ్డ క్షేమంగా బతకాలంటే, నా కుటుంబం అప్పుల పాలు కాకుండా ఉండాలంటే, అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే బెల్ట్ షాపులు బంద్ చేసే దమ్ము నీకుందా అని చెప్పడుతున్నా. రోడ్ల మీద బ్రాండ్ షాపులు బంద్ చేసే దమ్ము నీకుందా అని చెప్పడుతున్నా. నా గ్రామాలలో అనేక మంది దావతులకు పోయి ఇవాళ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఇవాళ దీనంగా బతికేటువంటి కుటుంబాల గురించి పట్టించుకుంటామని చెప్పడుతున్నా. ఇవాళ తెగిపట్టే పుస్తల తాళ్ళ సాక్షిగా, ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల సాక్షిగా ఇవాళ గ్రామాల్లో ఎంత దుఃఖం ఉందో ఎంత వేదన ఉందో కేసీఆర్ గారు కనపడతలేని చెప్పి మనం చేస్తా ఉన్నాం.